भैया भैया बोलो भारत माता की बोलो भारत ఏ మార్కెట్ పెట్టారండి అక్కడ? ఎంతమంది మన అదృష్టం మన ఆకాంక్ష గొప్పది మన సంకల్పం గొప్పది కాబట్టి ఇన్ని రోజులు 780 రోజులు పెట్టినా ఒక్క యాక్సిడెంట్ ఒక సైకిల్ కుట్టుకుంటున్న ప్రజలు అంటే ఒప్పులు ప్రజలు కూడా ఒక మంచి కార్యక్రమం ఒక మంచి ఆకాంక్షతో చేస్తున్న కార్యక్రమం అని ఒప్పులు ప్రజలు కూడా ఆ టైంకి 1 గంట నుంచి 1 గంట 45 నిమిషాలు 2 మధ్యని పేద ప్రజలు అక్కడ ఫోన్ చేస్తారు మనం అందరం జాగ్రత్తగా వెళ్ళాలని ప్రజలు గ్రహించి ఆ అన్నా కార్యక్రమాన్ని శుభప్రదం చేశారు. ఒక్కరోజు ఎవరైనా ఒక సైకిల్ కుద్దుకోవడం అని కానీ ఒక కారు కుద్దుకోవడం అని కానీ ఒక మోటార్ సైకిల్ కుద్దుకోవడం కానీ ఒక్కటి జరిగిందండి ఒక్కటే. అది దేవుడి తాలూకా గొప్పతనం. ఒక మంచి కార్యక్రమం ఒక మంచి ఆకాంక్షతో అటువంటి పేద ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టే పథకాన్ని అతి పైశాచికంగా రాజకీయ పరిపక్వత లేకుండా డిస్కంటిన్యూ చేశారే అంతకన్నా ఘోరం. రాజకీయాలు ఉంటాయి ప్రభుత్వాలు ఉంటాయి అంతకన్నా ఘోరం అంతకన్నా నీచమైన పని మరొకటి ఉండదని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడాను ఇలాంటి పరిస్థితులు మన రాష్ట్రానికి ఎంతో మంది గొప్ప నాయకులు పరిపాలించారు ఎంతో మంది గొప్ప అధికారులు పరిపాలించారు. గత 5 సంవత్సరాల దురదృష్టసారి ఎందుకంటే ప్రత్యేకించి మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ప్రాణాలు అర్పించి స్వేచ్ఛావాయువు పీల్చుకోవడానికి దోహదపడ్డారు ఆకాంక్షకి గత 5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యానికి మన రాష్ట్రంలో భంగం కలిగింది. ఇవాళ మొన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదో ఒక పార్టీకో ఒక నాయకుడికో కన్నా అన్నిటికన్నా ముఖ్యంగా మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి మన రాష్ట్ర ప్రజల యొక్క భవిత బాగుండాలి స్వేచ్ఛ వాయువులు దౌర్జన్యాలు కుతంత్రాలు నశించాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో మనం ఏమి చేసినా చెల్లిపోద్ది మనం ఎలగనడుచుకున్నా చెల్లిపోద్ది అధికార శాశ్వతం అనుకొని మనం నడుచుకుంటే ప్రజల చేతిలో 5 సంవత్సరాలు చెల్లిపోద్ది అలాంటి వేషాలు. కానీ ప్రజల చేతిలో ఉందే ఓటు అన్న ఒక బ్రహ్మాస్త్రం దాని నుంచి ఎవరో కూడా తప్పించుకోలేరు. ఆ ఓటన్న బ్రహ్మాస్త్రంతో ఈ రాష్ట్ర ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్ర ప్రజలు పురోగతిని సాధించాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి మన భావి తరాలకి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం అవతరించాలన్నటువంటి ఆకాంక్షతో
ఆ బ్రహ్మాస్త్రం ఉపయోగించి ప్రజలు ఇచ్చారే అది ముఖ్యం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తోటి సహచరులకి, ప్రజలకి, పెద్దలకి, నాయకులకి, తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నాయకులకి, కార్యకర్తలకి, పేరు పేరిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా చిన్నారులకి, పత్రికా సోదరులకి పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక అరుదైనటువంటి ఇచ్చేసిన ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి నాయకులు.